श्रीमहागणाधिपतये नमः श्रीमात्रे नमः श्रीपादवल्लभदत्तात्रेय श्रीपादवल्लभदत्तात्रेयसद्गुरुपरब्रह्मणे नमः దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాదీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమ స్వధర్మ టీవీకి స్వాగతం మన మాస ఫలితముల్లో భాగంగా ఈ ఆగస్టు మాసము శ్రావణమాసము మిథున రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కలిస్తే మిథున రాశి మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఐదు ఇక ఈ ఆగస్టు నెలలో మిథున రాశి వారికి గ్రహ సంచారం గ్రహ గమనం చూస్తే బృహస్పతి మిథున రాశి వారికి సప్తమ స్థానంలో సంచారం చేయటం విశేషం అనుకూలమైన ఫలితాలు శనైశ్వరుడు ఏడాదంతట అంటే దాదాపుగా ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు వరకు కూడా అష్టమ స్థానంలో సంచారం చేయటం కొద్దిగా ఇబ్బంది కలిగించేటువంటి అంశం రాహువు సెప్టెంబర్ ఇరవై రెండు వరకు ఒకటో స్థానంలో సంచారం చేయటం అలాగే కేతువు కూడా సప్తమ స్థానంలో సంచారం చెయ్యటం మొత్తానికి గ్రహ సంచారాన్ని బట్టి విశ్లేషించి చూడగా మిథున రాశి వారికి ఈ మాసంలో బుధుడు గురువు శుక్రుడు శుభంగా ఉన్నారు రవి కుజ రాహుకేతువులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు మిథున రాశి వారికి ఈ మాసమంతా ఉమ్మడి కార్యక్రమాలు నూతనమైనటువంటి పరిచయాలు నూతన పరిచయాలు అనేటువంటివి చాలా మీకు ఆనందాన్ని కలిగింప చేస్తాయి అలాగే వివాహాది శుభకార్యముల కోసం చేసేటువంటి ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నములన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి సంబంధములు వెతకవచ్చు మిథున రాశి వారికి పెండ్లి చూపులు కానీ పెండ్లి కోసం చేసేటువంటి ప్రయత్నములకు ఈ మాసము చాలా అనుకూలమైనటువంటి మాసము సంతానం లేనటువంటి వారు సంతానం కోసం చేసేటువంటి ప్రయత్నములు తప్పకుండా సానుకూలంగా చక్కగా మీకు మంచి ఫలితాలు ఇస్తాయి అయితే ముఖ్యంగా ఇప్పుడు అదృష్టయోగం అనేటువంటిది కూడా మీకు బ్రహ్మాండంగా ఉంది మీ యొక్క బుద్ధిబలం ఏదైతే ఉన్నదో బుద్ధిబలం అనేటువంటిది చూపించి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ ముఖ్యమైనటువంటి కార్యక్రమాల ఎందు మీరు విజయాన్ని పొందవచ్చు అలాగే పుణ్యనదీ స్నానాలు లేకపోతే క్షేత్ర సందర్శనాలకు ఈ మాసము చాలా అనుకూలమైనటువంటి మాసము ఉద్యోగస్తులకు పై అధికారులతో తమ పై వారితో మాట పట్టింపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండమని సూచన వ్యాపారస్తులకు మాస ఆరంభం కంటే మాసాంతమున మంచి లాభములు కలిగేటువంటి ఆస్కారము ఉన్నది నూతనమైనటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అగ్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఇది చాలా సానుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు ముఖ్యంగా విలువైనటువంటి వస్తు సేకరణ అలాగే పొదుపు పథకాలు ఏవైతే ఉన్నాయో అంటే డబ్బు పొదుపు చేసుకోవడం ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ఎందు కాస్త క్రమశిక్షణ పాటిస్తే ఆర్థికంగా చాలా మంచిగా మీరు పుంజుకుంటారు అలాగే రాజకీయ నాయకులకు అదృష్ట యోగం అనేటువంటిది కలిసి వస్తుంది పదవీ యోగం అనేటువంటిది చాలా దగ్గరలో ఉంది కాబట్టి వాటి కోసం చేసేటువంటి ప్రయత్నములకు చక్కటి ఫలితం కనిపిస్తూ ఉన్నది అలాగే స్త్రీలకు చాలా యోగవంతమైనటువంటి కాలము ఇంట్లో మానసిక ప్రశాంతత భర్తతో ఆనందంగా ఉండటం అలాగే పిల్లలతో ఆనందం అనేటువంటిది చాలా సానుకూలంగా ఉంటుంది చిన్నగా మానసిక ఒత్తిడి అనేటువంటిది ఉన్నప్పటికీ మాస మధ్యములో అనారోగ్య సూచన అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండమని సూచిస్తూ ఉన్నాము అలాగే మిథున రాశి వారికి ఇంకా సానుకూలమైనటువంటి ఫలితముల కోసం ఈ మాసమంతా కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము లక్ష్మీనారాయణ హృదయము అనేటువంటి స్తోత్ర పారాయణం చేయటము వీటితోని చాలా ఆనందదాయకమైనటువంటి యోగములను పొందగలుగుతారు అలాగే మిథున వారు బుధవారం నాడు గోశాలకు వెళ్ళి గోసేవ చేయటము గోవులకు గ్రాసం పెట్టడం లాంటి పనులు చేయటం చాలా అదృష్టాన్ని కూడా ఇస్తాయి కాబట్టి గోసేవ మీరు మర్చిపోవద్దు తద్వారా మంచి లబ్ధి పొందుతారు మొత్తానికి ఈ మాసం అంతా కూడా మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి మాసము కొత్త ప్రణాళికలకు కొత్త కార్యక్రమాలకు చాలా అనువైనటువంటి మాసము కాబట్టి ముందుకు వెళ్ళటానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది ఈ మాసమంతా కూడా వచ్చే మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభదిగంబర